చంద్రబాబు నిరంకుశ పాలన అంతమొందించాలంటే జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకోవాలని వైఎస్ఆర్సీపీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఐవీ రెడ్డి అన్నారు. గిద్దలూరు వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వైసీపీ సీనియర్ నాయకులు, గిద్దలూరు మాజీ శాసనసభ్యురాలు పిడతల సాయి కల్పనారెడ్డి, వైసీపీ రాష్ట్ర పార్టీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ సిహెచ్ రంగారెడ్డి, వైసీపీ యువజన నాయకులు పిడతల అభిషేక్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు 600 హామీలో ఏ ఒక్కటి నెరవేర్చినా పాపన పోలేదని ఆరోపించారు. అబద్దాలు అలవోకగా చెప్పటం అలవాటుగా మార్చుకున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర, ధరల స్థిరీకరణ వంటి హామీలను జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తారన్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా జనవరి 24 నుండి 2 విడత నిన్ను నమ్మం బాబు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఐవీ రెడ్డి తెలియజేశారు. కార్యక్రమంలో గిద్దలూరు, రాచర్ల, బెస్తవారిపేట మండలాల కన్వీనర్లు చక్ర బాలనాగిరెడ్డి, పఠాన్ జప్పుల్లా ఖాన్, బొల్ల బాలిరెడ్డి, రాష్ట్ర మహిళా కార్యదర్శి చెన్ను విజయ, అడ్వకేట్ దేవ ప్రభాకర్, గొంగాటి శ్రీధర్, మహానంది యాదవ్, రమణ, కోటిరెడ్డి, లక్ష్మయ్య, కమలపాటి వెంకటేశ్వర్లు, భీమయ్య, రమణారెడ్డి, వెంకట్రావు, కాశీరెడ్డి, కొండారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా బాగా కవర్ చేయాల్సిందిగా మీకు సవినయంగా వేడుకుంటున్నాం. అదేవిధంగా గత 20 నుంచి గిద్దలూరు నియోజకవర్గంలో కార్యకర్తలకు, నాయకులకు కొంత అనుమానం కలిగించే విధంగా కొంతమంది చేరిన తర్వాత ఆ విధంగా వారు ప్రజలను కానీ నాయకులు కానీ మభ్యపెడుతున్న సందర్భంగా ఇటీవల నేను హైకమాండ్లో మాట్లాడిన తర్వాత ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత మీ అందరూ కూడా పత్రికా మిత్రుల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, అభిమానులకు కానీ, కార్యకర్తలకు కానీ, సైనికులకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ అందరికీ చెప్పేది ఒకటే, 2019 ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ శాసనసభ్యురాలు పెద్దల సాయి కల్పనారెడ్డి గారు కానీ, అదేవిధంగా నేను కానీ మా ఇద్దరులో ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద 100% కార్యకర్తలకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా స్టేట్గా మేము చెప్తా ఉన్నాం, ధైర్యంగా చెప్తా ఉన్నాం, మా ఇద్దరులో ఒకరికి సీట్ వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద 100% మా ఇద్దరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉంటాం. అదేవిధంగా తెలిసేది మేమే ఓడిపోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు.